దేని బాబత్తులు సార్ మీరు ఇచ్చేది? ఎస్బిఎం చెక్ అండి. ఫస్ట్ ఫస్ట్ చెక్ 6,000 ఇస్తున్నాము. ఆల్రెడీ రిమైనింగ్ ఈసీ చెక్ మీద రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ 6,000 ఇస్తాం సార్. 12,000 వస్తాయి మరి. ఈ విధంగా ఎంతమందికి ఇచ్చింది సార్? ఇట్లా ఇల్లులు తిరిగి 70 మందికి ఇచ్చాము. 70 మందికి ఇచ్చాను. ఈ రెండోసారి ఇచ్చిన చెక్కులు కూడా ఉన్నాయండి? రెండోసారికి ఒక 10 మందికి పేమెంట్ పడితే 10 మందికి ఇవ్వడం జరిగింది సార్. మిగతావి వాళ్ళు పేమెంట్ పడ్డ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ పడ్డానికి. సర్పంచ్ గారు ఈ మధ్యకాలంలో ఎంతమందికి చెక్కులు ఇప్పించారు మీరు? సుమారుగా మనకు శాంక్షన్ 350 శాంక్షన్స్ ఉన్నాయి. దాంట్లో 70 చెక్కులు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజీ సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ అయితే మిగతా వారికి కూడా ఫస్ట్ ఫేజ్ అన్ని బట్టి చాలా వచ్చినాయి. మధ్యలో స్టార్ట్ అవుతున్నాయి. అవి కూడా ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ అమ్మా. ఇంటికి తెచ్చుకుని మమ్మీ సంతకాలు పెట్టి పంపుతారు. ఏంటి ఏంటి బాబు సార్? అది ఫస్ట్ చెక్ 6,000 ఇస్తారు. కంప్లీట్ అయినాక నెక్స్ట్ 6,000 ఇస్తారు. ఏమైంది? ఇదే ఫస్ట్ చెక్? వంద శాతం మరుగుదొడ్లు ఆగస్టు సార్. మీ యొక్క డిజిగ్నేషన్ ఏంటి సార్? పంచాయతీ సెక్రటరీ సార్. కొంచెం వాయిస్ గట్టి. పంచాయతీ కార్యదర్శిని సార్ నేను. పెద్దవంగర పంచాయతీ కార్యదర్శిని. గండ్లకుంట ఇన్ఛార్జ్ సార్. గండ్లకుంట విలేజ్ ఇన్ఛార్జ్. 100% మరుగుదొడ్లు నిర్మించాలనేది మా ప్రభుత్వ లక్ష్యం సార్. ప్రభుత్వ లక్ష్యం. మేము కూడా ఓడిఎఫ్ కావడానికి 100% మరుగుదొడ్లు నిర్మించడం కోసం నా 2 విలేజ్లలో కృషి చేస్తున్నాం సార్. ఫస్ట్ 6,000 ఉన్న వాళ్ళకి అందరికీ చెక్కులు దాదాపుగా అందరికీ ఇస్తున్నాం సార్. నెక్స్ట్ మళ్ళీ 6,000 పడ్డ తర్వాత 12,000 ఇస్తాం సార్ వాళ్ళకి. ఇప్పుడు ఎంతమందికి ఇవ్వగలిగారు? ఇప్పటి వరకు పెద్దవంగల్లో 70, సుమారుగా గండ్లకుంటలో 40-50 దాకా ఇచ్చాం సార్. ఇంకా లెటర్లు కడుతూనే ఉన్నారు. స్పీడప్ చేస్తూనే ఉన్నాము. డైలీ ఒక 20 చెక్కులు అట్లా ఇస్తున్నాం. 100% మరుగుదొడ్లు ఆగస్టు అక్టోబర్ 2 వరకు కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాం సార్. ఇప్పుడు మీకు అక్కడ ఏమన్నా అక్టోబర్ 2 అనేది ఏమన్నా టార్గెట్ ప్రభుత్వం? ఉన్నాను సార్. అక్టోబర్ 2 వరకు 100% మరుగుదొడ్లు కంప్లీట్ కావాలి. కాబట్టి మేము అదే ప్రయత్నంలో ఉన్నాం సార్. దాదాపు అక్టోబర్ 2 వరకు అన్ని 100% మరుగుదొడ్లు నిర్మించేలా చర్యలు చేపడుతున్నాం. ఆల్రెడీ పెద్దవంగల్లో కాంట్రాక్టర్ కూడా వచ్చారు సార్. కాంట్రాక్టర్ మెటీరియల్తోని కట్టిస్తున్నాం అనమాట. ప్రస్తుతానికి 29 లెటిన్లకు గాను ఇటుకలు గిట్లా దింపించాం సార్. 29 లెటిన్లకు ఇటుకలు దింపించాము. ఇప్పుడు కట్టుకునే చేతగాని వాళ్ళకి మీరే కట్టిస్తారు? మేమే కట్టిస్తున్నామండి. అట్లా ఎంతమంది ఉన్నారు? అట్లా 20 అంటే దాదాపుగా 50 మందికి ఇచ్చాము ఫస్ట్ కట్టమని. ఫస్ట్ 29 మందికి ఇటుకలు దింపించాము. దింపించి వాళ్ళని కట్టిస్తున్నాం. మేస్త్రీలతో కట్టిస్తున్నాం. మేమే కట్టిస్తున్నాం. కాంట్రాక్టర్కి ఇచ్చి కట్టిస్తున్నాం. 100% పూర్తి చేసే నమ్మకం మీలో ఉన్నదా సార్? ఉన్నది సార్. కంపల్సరీ చేస్తాము. ఉంది సార్. ఇప్పటికీ దాదాపు 70% అయినట్టే సార్. పెద్దంగంలో ఒక 30% రీచ్ అయితే 100% రీచ్ అయ్యగలుగుతాం సార్. 30%. థ్యాంక్ యూ. ఓకే సార్.